హలో ఎవరిబడి, అ వెరీ బ్యాడ్ మార్నింగ్. మామూలు విషయం కదా, మొన్న రీసెంట్గా మీకు అప్డేట్స్లో మనం చాలా పక్కడపోయిందిగా, సలార్ అది లెక్కేసినట్టే చాలా అన్యాయం జరిగిపోయింది. బట్ ఇందులో కూడా మనం ఒక పాయింట్ మటుకు ఓమరాజ్ గారిని మెచ్చుకోవాలి. చాలా గచ్చతో ఓపెన్గా చెప్పేశాడు విజువల్స్ అనే మేము ఇంప్రూవ్ చేస్తామని. సో దీంట్లో మటుకు ఆయన మెచ్చుకోవాల్సిందే. అండ్ మనకి ఆదిపురుష్ అయితే 16th June 2023 వస్తుంది. ఎగ్జాక్ట్గా 2.5 months సలార్ September 28th వచ్చిద్దా అంటే 100% అస్సలు రాదనమాట. ఎందుకంటే ఒక పాన్ ఇండియా స్టార్ది, అందులోనూ 5 languages కాదు ఆదిపురుష్ అనేది, అవుట్ ఆఫ్ అంటే ఇండియా కాకుండా బయట ఓవర్సీస్లో కూడా బాగా రిలీజ్ అవుతుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ రన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ అవ్వాలి. బాక్స్ ఆఫీస్ రన్నే క్లోజ్ అవ్వకుండా ఎమ్మటినే 2.5 months గ్యాప్లో మళ్ళీ సలార్ ప్రమోషన్ కూడా చేసుకుంటూ ఉండాలి. రిలీజ్ అయిద్దా అంటే అది అయ్యే ప్రసక్తే కాదు అసలు. నాకు తెలిసినంత వరకు అయితే అసలు రిలీజ్ చేయరు, ఒక 1 or 2 months పోస్ట్పోన్ చేస్తారనమాట. అండ్ ఇంకా మోస్ట్లీ ఒకవేళ కనుక మహాయితే మనకి 1 or 2 months అటుగా పోస్ట్పోన్ చేస్తారనమాట డేస్ అనేవి, 1 month 20 days అట్లా అలా పోస్ట్పోన్ చేసి మనకి దివాళీకి దింపే అవకాశం అయితే ఉంది. కానీ దివాళీకి తలపతి 67 కూడా తెద్దామని ప్లానింగ్లో ఉన్నారనమాట. వాళ్ళు ముందుగా డిసైడ్ అయిపోయారు. ఒకవేళ వస్తే మటుకు ఇది జైంట్ క్లాష్ అయింది, దారుణమైన క్లాష్ అయింది. మోస్ట్లీ క్లాష్ జరగకపోవచ్చు ఎందుకంటే అందరూ తెలుసు కాబట్టి వాళ్ళ స్టామినాస్ ఏంటో. సో దివాళికి దింపేమా నువ్వు, ఎందుకు ఇన్ని పోస్ట్ పోన్ మనకు ఎందుకు చెప్పు, నువ్వు దివాళికి దింపేసి చెప్తా బాగుంటుంది, ఫెస్టివల్ కాబట్టి బాగుంటుంది. చూడు మరి ఆ డేట్ మరి చూడు కొద్దిగా దివాళిగా. సో అది విషయం అయితే నాకు తెలిసిన దూరకి అయితే నా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా, సలార్ అయితే 20th September ఈజ్ హార్డ్, రావటం అయితే చాలా కష్టం. వస్తే అది మన అదృష్టం కింద భావించాలి, బట్ నేనైతే రాయని చెప్తాను. సో అది విషయం. ఇంకా మనం ఇంకా చూద్దాం, ఇంకా నెక్స్ట్ ఇయర్ మనం తెలియజేసుకుందాం మరి అది విషయం. అండ్ యూ హ్యావ్ దాట్ సీట్. ఎర్లీ మార్నింగ్ మంచి శుభవార్త ఇచ్చారు, మామూలు వార్త కాదు ఇది. అండ్ యూ హ్యావ్ దాట్ సీట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.